శ్రీ విష్ణు రూపాయ నమశివాయ మా అమ్మగారి పుట్టిల్లు రాజమండ్రి పక్కన కోరుకొండ అనే గ్రామం అక్కడ నవనారసింహ క్షేత్రాలలో ఒక క్షేత్రం ఉంది అక్కడ కొండపైన స్వామి ప్రపంచంలోనే అతి చిన్న స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి రూపంలో వెలిసాడు మా చిన్నప్పుడు అస్తమాను వెళ్ళేవాళ్ళం అక్కడికి అక్కడ అన్నిటికన్నా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ కొండ గురించి రకరకాల కథనాలు గ్రామస్తులు చెప్తూ ఉండేవారు అవి చెప్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ విన్నా సరే ఎంతో ఆసక్తికరంగా ఉండేవి ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఆ కొండపైకి రాత్రిళ్ళు ప్రతిరోజు దేవతలు వచ్చి స్వామిని సేవించుకుంటూ ఉంటారు అని చెప్పేవారు అందుకోసమే పొద్దున్న పదకొండు పదకొండున్నర అయ్యేసరికి ఆ మూసేసి అర్చక స్వామి కిందకి దిగి వచ్చేస్తారు ఆ తర్వాత ఇంకా రోజంతా వెళ్ళరు కొండపైకి మళ్ళీ పక్క రోజు ఉదయం వెళ్తారు దానికి కారణం దేవతలు వచ్చి సేవించుకుంటారు అని చెప్తూ మా చిన్నప్పుడు ఒక ఆసక్తికరమైన కథ చెప్పేవారు ఏమిటంటే ఒక సైన్స్ చదువుకున్న ఆయన ఒక ఆయన ఏమిటి దేవతలు అలా కొండపైకి వచ్చేసి సేవించేసుకుంటారా నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి ఏం చేసేట ఛాలెంజ్ చేసి ఆ కొండపైకి వెళ్ళి అక్కడ దాక్కున్నాడు దాక్కుంటే అర్చక స్వామి చూడకుండా తలుపేసుకుని కిందకు అతను ఆ రాత్రి అక్కడ పడుకుందామని చూసేసరికి నెమ్మదిగా రాత్రి అయ్యేసరికి ఒక రకమైన భయం ప్రారంభమైంది ఇంకా కొంచెం అర్ధరాత్రి అయ్యేసరికి విచిత్రమైన వాయిద్యాలు దివ్యమైన పరిమళాలు ఇలాంటివి ప్రారంభమయ్యి ఎవరో వస్తున్నట్టుగా అనిపించి బాగా బెదిరిపోయి కళ్ళు తిరిగి పడిపోయట తెల్లవారుజామన లేచి చూసేసరికి కొండ కింద ఒక ఆలయం ఉంది ఆ ఆలయంలో ఒక మండపంలో పడుకుని ఉందట ఈ కొండ కింద ఆలయం తలుపులు తెరిచిన వాళ్ళు చూసి అదేంటి నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి రాత్రి లేవు కదా అని అడిగితే అప్పుడు భయం వేసి పారిపోయాడ తర్వాత జ్వరం వచ్చింది అని ఎవరు చెప్పేవారు ఈ కథలన్నిటికీ కూడా చారిత్రకమైన ఆధారాలు లేవు అలాగనే ముందు తరంలో చెప్పేవారు ఆ తరం వాళ్లతో పాటు ఈ కథలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి కానీ ప్రపంచంలోనే అతి చిన్న స్వయంభూ మూర్తి మాత్రం ఇప్పటికీ ఆ కొండపైన ఉంది మనం వెళ్తే దర్శించుకోవచ్చు చాలా అపురూపమైన మూర్తి ఈ వీడియోలో ఆ విశేషాలన్నీ చెప్పుకుందాం కోరుకొండ రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది మనకి నవనారసింహ క్షేత్రాలు అని చెప్తారు కదా అంటే అహోబిలం కొండపైన నవనారసింహ క్షేత్రాలు ఉన్నాయి నేను చెప్పేవి అవి కాదు తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది నరసింహ క్షేత్రాలు ఉన్నాయి అవి అహోబిలము మాల్యాద్రి మంగళగిరి పెంచలకోన యాదగిరిగుట్ట సింహాచలము వేదాద్రి కోరుకొండ ఆ తర్వాత కొంతమంది అంతర్వేది అంటారు కొంతమంది ధర్మపురి అంటారు ఇలాగా తొమ్మిది క్షేత్రాల గురించి చెప్తారు మొత్తం వీటిలో చాలా వరకు అన్ని కొండలపైనే ఉన్నాయి అందులో కోరుకొండ ఒకటి మీరు అసలు రాజమండ్రి నుంచి కోరుకొండ గ్రామంలోకి వెళ్తూ ఉంటే రోడ్డు మీదే ఆలయం కనిపిస్తుంది కిందే పెద్ద నరసింహ క్షేత్రం ఉంది అది దిగువ నరసింహస్వామి అంటారు మీరు ఆ ఆలయంలోకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకున్నాక కుడిపక్కన ఒక దారి ఉంటుంది ఆ దారిలో పక్కన ఉన్న తలుపులోంచి వెళితే అక్కడ కొండపైకి ఎక్కే మెట్లు కనిపిస్తాయి మీకు అక్కడ కింద నరసింహస్వామి పాదాలు అని చెప్పి ఒక చిన్న పీఠం మీద రెండు పాదాలు ఉండి అక్కడి నుంచి కొండ ఎక్కే మెట్లు ఉన్నాయి ఆ కొండ చాలా స్టీప్గా మీరు చూస్తే శ్రీచక్రం మేరు ఉంటుంది అలాగే నిటారుగా నిలబడి ఉంటుంది చాలా విచిత్రంగా ఉంటుంది ఆ కొండ ఇలాగా దానికి ఆరు వందల పై మెట్లు ఉన్నాయి సిక్స్ ట్వంటీ అనుకుంటున్నా గుర్తున్నంత వరకు చాలా స్టీప్గా ఉంటాయి అసలు ఎక్కడం కొంచెం కష్టమే ఆ పైన నరసింహాలయంలో అసలు అద్భుతమైన శిల్ప సంపద ఉంది ఆ చుట్టూ గోడలకి మూడు వేపుల రామాయణం మహాభారతం దాదాపు మొత్తం చెక్కిస్తారు ఆ కాలంలో బో ఎంత అద్భుతంగా ఉంటాయో లోపలికి వెళ్ళి చూస్తే మీరు నిలువెత్తు విగ్రహాలు కొన్ని ఉన్నాయి జైవి జలు అలాంటి ఆ తర్వాత గర్భాలయంలో ఒక పానవట్టం ఆకారంలో ఒక వేదిక లాంటిది ఉంటుంది ఉండి దానిపైన ఇంత నరసింహస్వామి ఆయన తొడపైన లక్ష్మీదేవి కొలువున్నట్టుగా మూర్తులు ఉన్నాయి మరి ఆ వెలసిన నరసింహస్వామి ఎక్కడున్నారండి అంటే అదే చిత్రంగా ఏమిటంటే ఈ మూర్తి వెలసిన మూర్తి కాదు ఇది ప్రతిష్ఠించిన మూర్తి ఆ పక్కనే ఒక మూల ఆలయంలో ఒక చిన్న రథం లాంటిది ఉంటుంది రథం లోపల లక్ష్మీ నరసింహస్వామి మూర్తి ఉంది ప్రసన్న నరసింహుడు అని పిలుస్తారు ఒక ఐదు అంగుళాలు ఉంటుంది ఆ మూర్తి చిన్నది ఆ రథమే ఇంత ఉంటుంది ఆ రథంలోకి మీరు తొంగి చూస్తే కనుక వాళ్ళు హార్తిచ్చి చూపిస్తారు లోపల చూస్తే అప్పుడు ఆ నరసింహస్వామిని చూడొచ్చు చాలా అపరూపంగా ఉంటాడు స్వామి ఆ మూర్తి అక్కడికి ఎలా వచ్చింది అంటే పరాశర మహర్షి అక్కడ తపస్సు చేసేట చేస్తే ఆయన తపస్సుకి మెచ్చి స్వామి అక్కడ వ్యక్తం అయ్యారు స్వయంభూ కింద అని చెప్తారు క్షేత్ర స్థల పురాణంలో ఆ తర్వాత పద్నాలుగో శతాబ్దంలో రామానుజుల వారి శిష్యురాలు కావి లక్ష్మీదాసి ఒక ఆవిడ ఉండేవారట వారికి రామానుజుల వారన్న వైష్ణవ సాంప్రదాయం అన్నా పరమప్రీ ఆ తల్లి ఆలయాన్ని కోరుకున్న కోరికలన్నీ ఆ స్వామి అనుగ్రహంతో తీరుతాయి కాబట్టి కోరుకొండ అని పిలవడం ప్రారంభించారట అలా వచ్చింది ఆ పేరు కొండ కింద ఆలయం దాదాపు ఉదయం నుంచి రాత్రి ఎనిమిది వరకు తెరిచే ఉంటుంది కానీ కొండపైన ఆలయం మాత్రం పొద్దున్న తొమ్మిదిన్నర నుంచి పదకొండు వరకు మాత్రమే ఉంటుంది అందుకని మీరు ఆ స్వయంభూ మూర్తిని చూడదలుచుకుంటే ఆ సమయంలోనే వెళ్ళాలి నేను చెప్పానుగా కొండ చాలా స్టీప్గా ఉంటుంది అంటే షెల్టర్ అదేం ఉండదు రెండు మూడు చోట్ల మండపాలు ఉన్నాయి అంతే పొద్దునే ఎండెక్కకుండా నీళ్ళు అవి తీసుకుని వెళ్ళడం మొదలు పెడితే మన బోటి వాళ్ళు వెళ్ళడానికి ఒక గంట పైన పడుతుంది ఆ తర్వాత పైకి ఎక్కి అక్కడ మెల్లిగా ధ్యానం చేసుకుని విష్ణు సహస్రనామం చదువుకుని ఏదో ఒకటి చేస్తే తొమ్మిది తొమ్మిదిన్నర ఆ ప్రాంతానికి స్వామి వస్తారు అప్పుడు దర్శనం చేసుకోవచ్చు అలాగే మిమ్మల్ని గర్భాలయంలోకి తీసుకువెళ్తారు పూజ చేసేటప్పుడు అప్పుడు ఆ లోపల ఉన్న నృసింహమూర్తిని చూపిస్తారు అది కూడా చూడవచ్చు మనం అలాగే పాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి ఐదు రోజుల పాటు స్వామివారి కళ్యాణం జరుగుతుంది రథోత్సవం జరుగుతుంది దాన్నే కోరుకొండ తీర్థం అని పిలుస్తారు మీరు చాలా తెలుగు క్యాలెండర్లో చూడండి పాల్గొన మాసంలో కోరుకొండ తీర్థం అని రాసి ఉంటుంది కొండపైకి ఎక్కడం అంటే నాకు ఇంకొకటి గుర్తొస్తూ ఉంటుంది ఏమిటంటే చాలామంది యువకులు కాంపిటీషన్స్ వేసుకునేది స్టీప్గా ఉంటుంది కదా ఎవరి ముందు ఎక్కుతారు అని టైమర్ పెట్టుకుని కాంపిటీషన్స్ జరిగిన రోజులు ఉన్నాయి అలాగే కొంతమంది అయితే వస్తాదుల్లాంటి వాళ్ళు యాభై కేజీలు బియ్యం బస్తా తీసుకుని ఎవరి ముందు పైకి ఎక్కుతారు అని చెప్పి ఆ బస్తా భుజాన్న వేసుకుని ఎక్కి పోటీలు పెట్టుకున్నవి కూడా ఉన్నాయి అవన్నీ చూసినప్పుడు విన్నప్పుడు అనిపించేది ఈ పైకి ఎక్కడానికి ఇంత కష్టమైందే మరి అన్ని రాళ్ళని శిల్పులు ఆ కొండపైకి ఎలా మోసుకెళ్ళారో అప్పట్లో మెట్లు అవేమీ ఉండేవి కాదు కదా ఎలా మోసుకెళ్ళారో ఆ శిల్పాలన్నీ ఎలా చెక్కారో నమస్కారం పెట్టాలనిపిస్తుంది ఈ ఆలయానికి మాకు కూడా చాలా అనుబంధం చెప్పాను కదా మా అమ్మగారి పుట్టిల్లని అందుకని మా చిన్నప్పుడు అస్తమాను వెళ్తూ ఉండేవాళ్ళం ఇప్పటికీ అక్కడ మా మేనమామలు అలాగే మా అత్తలు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు అంతా వెళ్ళినప్పుడల్లా ఆనందం కానీ ఇప్పుడు బెంగళూరు వచ్చేసాక దూరం అయిపోయింది ఎప్పుడో ఒకసారి వెళ్ళడం వాళ్ళతో ఆనందంగా గడపడం ఆ కొండ ఎక్కడం వీలైతే అలాగనే అసలు ఆలయం కూడా చాలా దారుణమైన స్థితిలో ఉన్నప్పుడు మా తాతగారు ఆ ఆలయాన్ని స్థానికుల సహాయంతో పునరుద్ధరించారు మీరు ఆలయం వెనకాల చూస్తే మా తాతగారి పేరున్న ఒక శిలాఫలకం కూడా ఉంది అదొకటి చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది అలాగే ఆ ఊళ్ళో దూరంగా ఇంకొక కొండ ఉంది పాండవుల కొండ అంటారు అక్కడ పాండవులు నివసించిన గుర్తులు కొన్ని ఉన్నాయి అని చెప్తారనమాట కాకపోతే ఆ కొండకి మాత్రం ఇక్కడికి వెళ్ళినట్టు ఏకంగా వెళ్ళిపోకండి అక్కడ కొన్ని జంతువులు అవన్నీ ఉంటాయి అందుకని గైడ్ సహాయం ఉంటే మాత్రమే వెళ్ళాలి లేకపోతే పాండవుల కొండపైకి అందరూ వెళ్ళారు ఈ కొండ మీదకైతే ఎవరైనా సరే ఎక్కచ్చు అసలు అంటే పాండవులు రాజమండ్రి వచ్చారా అండి మహాభారతం జరిగిందంతా నార్త్ ఇండియాలో కదా అంటే నాకు గతంలో సందేహం ఉండేది ఎందుకంటే మీరు దక్షిణ భారతదేశంలో ఏ ఆలయంలో చూసినా పాండవులకు సంబంధించిన కొన్ని గుర్తులు ఉంటాయి అరుణాచలంలో కానీ ఎక్కడైనా ఎలా వచ్చారు ఇక్కడికి అంటే మీరు చూడండి అరణ్య పర్వంలో మహర్షుల సహాయంతో అన్ని క్షేత్రాలు తీర్థయాత్రలు చేశారు ఆకాశయానంతోనో అని రాసింది అరణ్య పర్వంలో అలాగా రాజమండ్రి కూడా వచ్చి ఉండొచ్చు ఈ ప్రాంతానికి వాళ్ళు అక్కడే మా చిన్నప్పుడు జంజాల గారు ఆనంద భైరవి అని ఒక సినిమా తీసారు మీకు గుర్తుండే ఉంటుంది ఆ సినిమా మొత్తం ఈ ఆలయంలోనే తీసారు అసలు ఆ చూస్తే ఈ ఆలయం మొత్తం మళ్ళీ పాత కాలంలో ఎలా ఉందో చూసినట్టు గుర్తొచ్చేస్తుంది ఈసారి రాజమండ్రి వెళ్ళినప్పుడు అందరూ తప్పకుండా కోరుకొండ వెళ్ళండి చాలా శక్తివంతమైన నారసింహ క్షేత్రం ఓపిక లేని వాళ్ళైతే కనీసం ఆ కింద ఉన్న స్వామిని దర్శించుకోండి కొంచెం ఓపిక ఉన్నవాళ్ళైనా శక్తి ఉన్నవాళ్ళైనా సరే ఆ కొండ ఎక్కి చక్కగాను ఆ పైన ఉన్న స్వామిని దర్శించుకోండి స్వయంభూగా వెలిసిన స్వామి మనం తిరుమల మొట్టమొదటి కొండెక్కుతాం చూడండి మొత్తం కొండ కాదు ఓన్లీ ఫస్ట్ కొండ గాలిగోపురం వరకు అది ఎక్కడానికి మనకి ఎంత ఎఫర్ట్ పడుతుందో అందులో దాదాపు ఒక వన్ థర్డ్ ఎఫర్ట్ పెడితే కొండెక్కిచ్చు అది మీకు అలా అయితే ఎస్టిమేట్ చేసుకోవడానికి ఈసారి అందరూ తప్పకుండా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోండి మాత్రే నమ అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక వీడియోని మూడు ఛానల్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి